అస్మద్గురుభ్యో నమ మనం రమణులు చెప్పినటువంటి కథల గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రానికి అనువాదంగా భగవానులు తమిళల్లో పద్యాలు వాటి యొక్క తాత్పర్యం కూడా రాస్తూ ఆ దక్షిణామూర్తి అవతార కారణమైనటువంటి మూల కథను సంగ్రహించి అవతారికలో రాశారు ఆ మధ్య నేను నేను అంటే సూర్య నాగమ్మ ఆ అవతారికకు తెలుగు అనువాదం రాశాను భగవాన్ అది చూసి చిరునవ్వుతో ఇది నేను ఈ స్తోత్రానికి సంబంధించినంతవరకే కథ సంగ్రహించి రాశాను కానీ అసలు కథ చిత్రంగా ఉంది అంటూ ఇలా చెప్పసాగారు రమణ మహర్షులు వారు మౌనోపదేశం త్రిమూర్తులలో మొదటివాడైన బ్రహ్మ సృష్టికర్త విశ్వాన్ని నిర్మించి దానిలో జీవరాశులను నింపుటకు తన మనసు నుంచి కొందరు శక్తిమంతులైన ప్రతినిధులను సృష్టించాడు వశిష్ఠుడు నారదుల వారు రుభువు దక్షుడు వారిలో కొందరు ఆయన వారిని గృహస్థులై సంతానాభివృద్ధి చేయమన్నారు దక్షుడు వశిష్ఠుడు వంటి వారు తండ్రి ఆనతిని శిరసావహించి ఆయన అనుగ్రహం చేత విశిష్ట స్థానాలను పొందారు నార్ద మహర్షి రుభువు ఇంకా మరికొందరు సృష్టి కార్యంలో ఆసక్తి లేక విరాగులై సంచరించారు అటువంటి వారే సనక సనందులు కూడా వీరు నలుగురు కూడా బ్రహ్మమానస పుత్రులే వీరి పేర్లు సనక సనందన సనత్కుమార సనత్సుజాతలు తండ్రి సంకల్పం నుంచి అవతరించగానే అనగా వీరు బాల్యం నుండే విరాగులైనారు నలుగురికి ఒకటే నిర్వేదం ఈ సంసారం నుంచి బయటపడటం ఎలా ఏ జ్ఞానం చేత అన్ని సంశయాలు తీరి మరియు తపన ఆరాటం శమించి శాంతి లభిస్తుంది అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు ఈ ఉపాయాన్ని సులభంగా అందించగలిగే వారు ఎవరా అంటూ అన్వేషణ కూడా ప్రారంభించారు అలా సంచరిస్తూ సంచరిస్తూ నందనవనం ప్రవేశించారు అక్కడ దేవసభలో సిద్ధ సాధ్య కిన్నెర కింపురుష గంధర్వ విద్యాధరాది దివ్యశక్తి సంపన్నులు తపశక్తి సంపన్నులు అయిన మునులంతా సమావేశమై గోప్యమైన సంగతులను చర్చించుకుంటున్నారు అలౌకిక ప్రకాశంతో అమాయకత రూపుదాల్చినట్లున్న ఈ నలుగురు బాలకులను చూసి ఆ సభను అలంకరించిన ప్రముఖులతో సహా అంతా లేచి ఎదురేగి సాధారణంగా ఆహ్వానించారు అర్ఘ్యపాద్యాదులను ఇచ్చి పూజించి సంసార తరుణోపాయాన్ని బోధించవలసింది అని అభ్యర్థించారు అక్కడ విచారించగా అక్కడ సభలోని వారంతా ప్రాపంచిక విషయాలనే సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు వారెవరికీ కూడా బ్రహ్మ విద్య గురించిన అవగాహన లేదని సనకాది ఋషులు గమనించారు గ్రహించారు ఆ స్థితిలో మార్గదర్శికే విచారిస్తున్న వారి వద్దకు నారద మహర్షి వచ్చారు ఏపర సంబంధమైన ఎటువంటి సమస్యలకైనా తరుణోపాయాన్ని చూపగల ఘటనాఘటన సమర్థుడు ఆయన ఆయన పనిలో శ్రద్ధ ఉంది సామం ఉంది పేచీ ఉంది వేడుకోలు ఉంది చమత్కారము ఉంది సాఫల్యం ఉంది అన్నింటినీ అందరినీ కలుపుకొని పోగల లోక కళ్యాణం సంపూర్ణంగా ఉంది నిజంగా నారదుల వారి వంటి మహానుభావులే లేకుంటే గాథలన్నీ లవణం లేని శాఖపాకాలుగా ఉండేవేమో బాలచతుష్టయం ఆయనను పూజించి తన మనోభావాన్ని తెలిపింది ఇంకేం అంతకంటే ప్రీతి ప్రీతికొలిపే పనే ఉంటుంది నారదుల వారికి ఇప్పటికే సృష్టి కార్యంలో ఇచ్చలేని బ్రహ్మకుమారులను మోక్ష పథకాములను చేయడమే కాకుండా దక్షశాపానికి కూడా గురయ్యాడు అయితే ఆయనకు అదేమీ భయంకర కారణం కాలేదు సత్కార్య సత్కార్యాచరణ చేసేవారు కష్ట నష్టాలను ఓర్చుకుంటూ తమ పని చేసుకుని పోతూ ఉంటారు రండి బ్రహ్మజ్ఞానాన్ని బోధించడానికి బ్రహ్మదేవునికన్నా ఎవరు మిన్నా ఆయననే ఆశ్రయిద్దాం అని వారిని సత్యలోకానికి తీసుకుని వెళ్ళారు నారదులవారు కన్నులకు ఇంపైన సన్నివేశం అక్కడ వారికి సాక్షాత్కరించింది చతుర్ముఖుడు పితామోహుడు అయిన బ్రహ్మ తన కమలాసనంలో కూర్చుని ఉన్నాడు తల్లి సరస్వతి శ్వేత పద్మాసనంపై శుభ్ర వస్త్రాన్విత అయి కూర్చుని పరమేశ్వర స్థుతిపరమైన గానం చేస్తూ ఉండగా ఆమెకు ఎదురుగా ఆసీనుడైన విరించి ఆ పాటకు తాళం వేస్తున్నాడు అనగా వారు నామ సంకీర్తనం చేస్తున్నారన్నమాట నామ సంకీర్తనం ఎస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖ సమన అంటారు కదా నామ సంకీర్తనం పాపాలను నశింపచేసి దుఃఖాన్ని శమింపచేస్తుంది దేవతలకైనా అదే ఉపాయం మరి సృష్టికర్తకు పాపమో దుఃఖమోనా ఉండవు కానీ లోకానికి ఆదర్శవంతం కదా బాలురైన సనకాదులు ఆ విధాత విధి యువతి అంటే బ్రహ్మ దేవులను చూసి ఆధ్యాత్మ తత్వజ్ఞాన సంపన్నుడు ఇలా స్త్రీ సాంగత్యంలో ఉండడమా ఈయన మనకేం బోధ చేయగలడు అని ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టేశారు బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అర్హులైనప్పటికీ గురు స్వరూపాన్ని నిర్ణయించుటలో వారు పరిపక్వత చెందలేదు అందుచేతనే ఈ ప్రమాదం సంభవించింది అక్కడి నుండి వారు సరాసరి వైకుంఠానికి వెళ్ళారు అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబులో అన్నట్లుగా స్వామి ఎక్కడో లోపల అంతఃపురంలో ఉండి అనేక మణిమయ ప్రకారాలు దాటితే కానీ కనిపించడాయే ఈ లోపు ఎన్నెన్ని ద్వారాలు ఎందరెందరు ద్వారపాలకులో చొరగల నారదుడు దాటుకుని పోయి ఇట్టే తిరిగి వచ్చాడు బాగు బాగు అక్కడ బ్రహ్మదేవుడు భార్యకు ఎదురుగానైనా కొంచెం దూరంలోనైనా కూర్చున్నాడు ఇక్కడ చక్కటి శేషతల్పంపై విష్ణుమూర్తి సేనించి ఉంటే పత్ని లక్ష్మీదేవి మురిపంగా ఆయన పాదాలు ఒత్తుతోంది ఒట్టి సుఖలాలసులా కనిపిస్తున్నాడు పైగా ఈ అంతఃపుర వైభవాన్ని నగర విలాసాన్ని చూస్తే ఎవరికి ఆధ్యాత్మిక జిజ్ఞాస కలగదుగా సరికదా భోగాపేక్ష కలుగుతుంది గంపెడ సంసారమున్న ఈయన జ్ఞానబోధ ఏం చేయగలడు ఇక మూడవ వాడైన ముక్కంటినే ఆశ్రయిద్దాం నిరాడంబరుడు అని ప్రసిద్ధి కదా ఆయనకి అంటూ త్వర పెట్టాడు నారదుల వారు బాలురు కూడా త్వరపడి నారదుని అనుగమించారు అత్యంత శ్రమ కోర్చి హిమశైలాలను దాటుతూ ఉన్నతమైన కైలాస పర్వతారోహణం చేశారు అక్కడి దృశ్యాన్ని చూసి నిరుత్తరలైనారు బ్రహ్మ తాళం వేస్తూ ఉండగా విష్ణువు తదనుగుణంగా మృదంగము అలాగే ఇతర దేవతలు ఇతర వాయిద్యాలను ప్రయోగిస్తూ ఉన్నారు మధ్య మధ్యలో ఆది దంపతులైనటువంటి శివపార్వతులు ఒకరిలో ఒకరు ఏకమై మమేకమై ఒకే శరీరంగా కనిపిస్తూ ఉన్నారు భూతగణాలు కేరింతలు వేస్తూ ఉండగా అక్కడంతా కూడా తైతక్కలాడుతున్నారు సనకాదులకు పూర్తిగా ఆశాభంగమైంది ఇది మరీ చోద్యం ముందు వారే నయం ఈయన స్త్రీ సాంగత్యాన్ని వదలడానికే వీలు లేకుండా ఉన్నాడు వీరి సంగతే ఎలా ఉంటే ఇక మనకెవరూ బోధించేది అంటూ విషాదంతో కదిలారు కేళిలో నిమగ్నమై ఉన్న పరమశివుడు వీరి రాకపోకలను గమనిస్తూనే ఉన్నాడు స్త్రీ సాంగత్యం చేతనే జ్ఞానం నశిస్తుందా వీరి అపోహ వీరు జ్ఞానదూరులను చేసింది అని జాలిపడి వారిని ఉద్ధరించడానికి నడుం కట్టాడు పార్వతీదేవిని వదిలి తానొక్కడే బయలుదేరాడు సనకాదుల మనోభీష్టానికి తగిన రూపధారణ చేశాడు తాపసులను కూడా సమ్మోహన పరిచే ఆకృతి అది షోడశ సంవత్సరాల వలె అంటే పదహారు సంవత్సరాల బాలకునివలే కళాప్రపూర్ణ ముఖబింబంతో శాంతికాంతులను ప్రసరిస్తూ సనకాదులు వస్తున్న త్రోవలో ఒక విశాల వటవృక్షపు మొదట్లో ఎడమ పాదాన్ని కుడిమోకాలిపై ఉంచి చిన్ముద్ర ధరించి దక్షిణాభిముఖుడై యోగి విరాట్ చక్రవర్తివలే సమాధి అవస్థలో ఆసీనుడైనాడు ఆయన మహిమాతి సయం చేత ఆ ప్రాంతమంతా అలౌకిక శాంతి తృప్తి వెలుగులతో నిండిపోయి ఉంది ఆ వాతావరణానికి ఆకర్షితులైన సనకాదులు అక్కడికి వచ్చి సూదంటు వలె ఉన్న ఆ దక్షిణామూర్తిని చూచే కొద్దీ వారి మనస్సులు చల్లబడి అంతకు ముందు ఎన్నడూ అనుభవించిన హాయిని అనుభూతిని చందసాగారు ఆయన పాదాల వద్ద చితికల పడ్డారు ఏ ప్రయత్నమూ లేకుండానే స్వస్థితి అయిన సమాధిలో నెలకొన్నారు ఆత్మసాక్షాత్కారం పొందారు సంశయాలన్నీ దూరమయ్యాయి భిద్యంతే హృదయ గ్రంథి చిద్యంతే సర్వసంశయ అంటారు కదా హృదయ గ్రంథి తెగిపోయింది సంశయాలు సమసిపోయాయి గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా గురువు బోధ మౌనం శిష్యుల సంశయాలు పటాపంచలు వీరు అడిగిందేమీ లేదు వారు చెప్పిందేమీ లేదు కానీ ఫలితం అమోఘం శిష్యులు ఆత్మజ్ఞానులైనారు వాగ్రోప ఉపదేశం సామాన్యులకు కొంత పక్వ చిత్తులకు కన్ను గీడితే చాలు తెలుసుకుంటారు నయనదీక్ష మాట అతి పక్వ చిత్తులకు కేవలం సాన్నిధ్యమే ఆత్యంతికం ఆ పూర్ణమౌనంలోనే మనసు హృదయమగ్నత చెంది సద్వస్తువును గ్రహిస్తుంది చిత్రం ఒకటి తరోర్మూలే వృద్ధా శిష్యా యువ చిత్రం మర్రి చెట్టు మొదట కూర్చున్న గురుడు యువకుడు శిష్యులు వృద్ధులు భలారే చిత్రం మరి బాలురైన సనకాదులను వృద్ధులు అనడం ఉచితమేనా ఆ జ్ఞానంలో పుట్టినవారు బాలురతో సమానం కదా అలా కాని వారు బాలురైన జరామరణాలకు గురయ్యే వృద్ధుల వంటి వారే కదా అని వివరణ అనమాట మౌనవ్యాఖ్యా ప్రకటిత ప్రబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతేవ సదృశి గణేరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేద్రం కరకలిత ఆనందమూర్తిం స్వాత్మారామం ముదుత దక్షిణామూర్తి దక్షిణామూర్తిమీడే అంటారు కదా మిక్కిలి వృద్ధులైనా తనను చేరి సేవించుచు బ్రహ్మనిష్టను పొందిన ఋషి ముని గణాలచే పరివేష్టితుడై చిన్ముద్రతో రూపుదాల్చిన ఆనందమే అయినట్టు యువకుడు మౌనం చేతనే పరబ్రహ్మాన్ని ప్రకటిస్తున్నాడు ఇక ఆయన వాక్కు ఎంత అమోఘమైనదో కదా అటువంటి సంబరంతో మెరిసిపోయే వాణిని తనయందే క్రీడించుచూ తృప్తుడై ఉన్న వాణిని ఆచార్యులకు ప్రభువైన శ్రీ దక్షిణామూర్తిని సేవించదను అని ముగిస్తున్నారు మనకి భగవాన్ రమణ మహర్షుల వారు లోకా సంస్థ భవంతు